డిఎంఈ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ బిల్లు తిరస్కరణ మరో రెండు బిల్లుల పైన వివరణ కోరిన రాజ్భవన్ ప్రస్తుతం పెండింగ్ లో ఏవీ లేవని సుప్రీంకోర్టు క్లారిటీ తెలంగాణ పిటిషన్ డిస్పోజ్ చేసిన చీఫ్ జస్టిస్ రిజెక్టెడ్ ఏంది అంటే దాదాపుగా ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న బిల్లులన్నీ సంబంధించి ఏం చేసిందంటే కొన్ని గవర్నర్ రాష్ట్రపతి పంపింది కొన్ని ప్రభుత్వాన్ని రిటర్న్ పంపింది అన్ని చేసింది అంటే చాకచక్యంగా గవర్నర్ వ్యవహరించింది అని చెప్పడం లేదు ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం మరి రాజకీయ సలహదారులు ఇచ్చిలో ఏది ఇచ్చిలో బిల్లులను ఆమోదం చేయాలంటే చేయని పరిస్థితులలో పూర్తి స్థాయిలో మాత్రం ఆ ఈ పంచాయతీ అయితే ఓడిచింది దానికి సంబంధించిన అంశాన్ని చూసాం ఇక మరో అంశం ఏంటంటే పోలీసులు నా మీద పడితే భరించాలా నేను క్రిమినల్నా అంతకురాలిన వైఎస్ఆర్టీపీ చీఫ్ చర్మిల మహిళా కానిస్టేబుల్పై చేయి చేసుకున్న విజయలక్ష్మి ఇక చెప్పుడు ఆంధ్రోలు ఇయో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకి ఇట్లుంటుంది మా తెలంగాణ ప్రజల మీద దాడులు జరుగుతాయి అవసరమా వీళ్ళు ఈ పెత్తందారి వ్యవస్థ అవసరమా అంటున్నా అందుకే కదా పన్నెండు వందల మంది వాళ్ళ అయ్య కోసమో వాళ్ళ అవ్వ కోసమో దాని బంధువుల కోసం ప్రేమ కోసం భార్య కోసం ఆర్థిక వనరుల కోసమో ఉద్యోగం కోసం దేనికోసం చచ్చిపోలే మనలు ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం దాదాపు ముప్పై లక్షల మంది భవిష్యత్తు కోసం చనిపోయారు నీళ్లు నిధులు నియామకాలనే ప్రక్రియ నియామకాల కోసం దాదాపు ముప్పై లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఈ రాష్ట్ర స్వలాభం కోసం ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలను అనట్లే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అంటాను ఇక్కడ రాజకీయాలను చేయడానికి చూసే నేతల గురించే మాట్లాడుతున్నా నేను రాజకీయ నాయకుల నేతలను చూసి గురించి మాట్లాడుతున్నా రైట్ ఇక యువతి గొంతుకొస్తున్న ప్రేమను మాది ఆరేళ్ళుగా ఇద్దరి మధ్య ప్రేమ లవర్కు వేరే కొరితో నిశ్చితార్థం కావడంతో గాతకం యువకుని పట్టుకొని చితికబద్ధన స్థానికులు అనంతరం పోలీస్ స్టేషన్కి అప్పగింత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాదు ఒక నాయన ప్రేమిస్తే అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి చేసుకో లేదంటే లైట్ తీసుకో ఎందుకురా నీకు తల్లిదండ్రులు ఉన్నట్టే దా వాళ్ళకు త వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కూడా వాళ్ళ ఏంది అంటే ప్రతి ఒక్కటి కన్నపేగ కదా పిచ్చి పిచ్చి వేసాలి ఏకూర అనవసరంగా జీవితాలు నాగం చేసుకోకరు అది లేకపోతే బతకరే ఉద్యోగం చేసుకోరు మంచిగా